అయితే ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పోలింగ్ బూతులలో దౌర్జన్యాలు చేస్తున్నారంటూ భూమా కుటుంబం అంటే వాళ్ళ చిన్న కూతురు కావచ్చు, వాళ్ళ కుమారుడు కావచ్చు, అందరూ కూడా గొడవ కూడా చేశారు. అంతా కూడా వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు కదా. ఏంటి ఆ ఎపిసోడ్? అసలు అవన్నీ ఎట్లుంటాయంటే, నాకు నిన్న పోలింగ్ రోజు ఒక చిన్న ఘటన చెప్పాను. ఎన్టీ వాళ్ళు ఎండబడినారు, ఎన్టీ వాళ్ళు లైవ్ పెట్టారు, మీరు అది గమనించినారో లేదో. ఎన్టీ వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు, క్యాండిడేట్ని పట్టుకొని వైఎస్ఆర్ మా క్యాండిడేట్ని పట్టుకొని మీరు కిడ్నాప్ చేశారంట, పొద్దున్న తెల్లవాలి ఇద్దరిని మనుషులను కిడ్నాప్ చేశారంట, వాళ్ళు రుజువులు సేవ చూపిస్తున్నామంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటారు, మీరు దానికి సమాధానం ఏమని వాళ్ళు వెంటబడ్డారు. ఇవన్నీ వాళ్ళు చెప్పింటేనే కదా మీడియా కిడ్నాప్ చేయలేదు. నేను ఒకటే చెప్పా, మీరు కిడ్నాప్ చేస్తుంటే మీకు మీడియాకు ముందు మీడియాకు మీ ఎవరు చెప్పారు, మీకు పోలీసులు చెప్పారా కిడ్నాప్ చేశారని? ఫ్యాక్షన్ నేపథ్యం ఉండే నాయకులంతా ఒక ముఠాగా ఏర్పడి భూమా కుటుంబాన్ని అంతం అందించాలని చూస్తున్నారనేది ఇక్కడ ఉన్న వాదన. ఒక్కటి సార్, ఏదైనా చట్టం గొప్పది, వ్యక్తులం గొప్పలం కాదు. చట్టం అనేది ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పొద్దున 8 గంటలకు కిడ్నాప్ చేస్తున్నారని వాళ్ళు కథనం చేసుకొస్తున్నారు, చేసి ఓన్లీ మీడియాకు చెప్తున్నారు. అంతవరకే ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్లో ఏ గంటలో కూడా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చారా, ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? నేను అడిగారా, అదే అడిగా, మీరేంటి ఎన్టీవీ గారు మీరేమో మాట్లాడుతున్నారు, మీరు వాళ్ళు చెప్పింది మీరు చెప్తున్నారు, మీరు ఇన్వెస్టిగేషన్ అథారిటీ కాదు, మీరు ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణ చేయాలంటే ఎవరు చెప్పాలి మీకు? మా కంప్లైంట్ వచ్చిందని ఫలానాలు చేశారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ మీకు ఆరోపణ చేయొచ్చు, తర్వాత చేయొచ్చు. మీకు ఎఫ్ఐఆర్ ఉందా ఏమన్నా? నేను ఇదే అడిగాను, మీకు ఎఫ్ఐఆర్ ఉందా? ఎఫ్ఐఆర్ లేకుండా సాయంత్రం 4 గంటలకు పట్టుకొని మీరు కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేయాలి, ఊరికే ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలను ఒక భయాందోళన సృష్టించి ఒక దుర్మార్గులా ఒక పార్టీని క్యాండిడేట్ చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, అది మీరు తప్పు చేస్తున్నారు, మీరు ఎఫ్ఐఆర్ అంటే తీసుకురావడం మాట్లాడతానని చెప్పడం జరిగింది. కావాలంటే ఎన్టీవీని కూడా ఆ రోజు లైవ్లో పెట్టారు. చాలా గొప్ప విషయం చెప్పారు, చట్టం చాలా గొప్పది అనేది. చట్టం గొప్ప, ఖద్దరు చొక్కా వేసుకున్న మీకు చట్టం మీద అంత గౌరవం ఉందంట? అవును, చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి మేము ఇంతవరకు కూడా మనం కూడా మన్నికరున్నాం. ఖద్దరు చొక్కాలు అందరూ కూడా చట్టాన్ని చుట్టాలుగా చేసుకోవడంలో ఇది కదా. చట్టాలు చేసేది ఎవరు? మీరు అన్నారు మీరే కదా, తెల్ల చొక్కాని మీరే అన్నారు. ఖద్దరు చొక్కాలే చట్టాలను తయారు చేసేది అసెంబ్లీలలో కూర్చొని, పార్లమెంట్ లో చట్టసభల్లో కూర్చొని ఖద్దరు చొక్కాలే చట్టాలని చేసేది. అక్కడ ఖద్దరు చొక్కాలు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఖద్దరు చొక్కాలు కాదు చేసేది. ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే శాసనసభ్యులు వాళ్ళు శాసనం చేస్తారు. ప్రజలు ఖద్దరు నాయకులే కదా చట్టసభలో కూర్చుండేది. మా జగన్మోహన్ మా జగన్మోహన్ రెడ్డి గారు ఖద్దరు చొక్కా వేసుకోవడం లే, చంద్రబాబు నాయుడు కూడా ఖద్దరు చొక్కా వేసుకోలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి ఏదో వేసుకుంటారు, ఇంకా ఎవరో చాలా మంది ఉన్నారు. లోకేష్ కూడా ఖద్దరు చొక్కా వేసుకోలేదు. ఖద్దరు చొక్కాలు పరిపాలన చేయవు, అది ఒక అలవాటు. అంతవరకే ఎవరు 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 రసుకోడు వాళ్ళకు ఉంటుంది, అంతేగాని ఖద్దరు చొక్కా పరిపాలన చేయదు ఎప్పుడు కూడా. శాసనం ప్రజలు అధికారం ఇచ్చినటువంటి పార్టీ శాసనం ద్వారా శాసనాలు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తుంది. ఆ అధికారం తీసుకునే వారే ఖద్దరు చొక్కా నాయకులు, వాళ్ళు చట్టసభల్లో కూర్చొని చట్టాలను తయారు చేస్తారు కదా అంటున్నాను. ప్రజలు ఎవరికి 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 నమ్మకం ఉంటే, ఏ పార్టీ మీద నమ్మకం ఉంటే ఆ పార్టీని శాసనం చేయడానికి వాళ్ళను ఎన్నుకుంటారు 5 ఏళ్ళకు ఒకసారి. అంతే తప్ప ఇది అందరికీ తెలిసిన సంగతి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.